వెల్కమ్ టు లైఫ్ స్కిల్ షో. ఈరోజు ఎపిసోడ్లో దివ్యశక్తిపాత యోగాకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కున్న సంబంధం ఏంటి, ఎటువంటి టెక్నిక్స్ ద్వారా ఈ మానసిక సమస్యలకు పరిష్కారం ఉంటుందో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ శక్తిపాత యోగా నిపుణులు డాక్టర్ శైలజ గారు. మ్యామ్, వెల్కమ్ టు ద షో. ప్రీవియస్ ఎపిసోడ్లో అసలు శక్తిపాత యోగా అంటే ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అయిందని తెలుసుకున్నాం కదా, ఈ దివ్యశక్తిపాత యోగాకి సైకలాజికల్ ప్రాబ్లమ్కి ఉన్న సంబంధం ఏంటి? అంటే మనిషి అనేటప్పటికి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా. అంటే మనిషి మానసికంగా అనేటప్పటికి ఇంక మొత్తం సైకలాజికల్ సమస్యలు, సైకలాజికల్గా అతని యొక్క మైండ్ సెట్ ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి. జనరల్గా మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే మనిషి యొక్క శక్తి మండలం ఉంటుంది, మనిషిలోంచి ఎనర్జీ ఫ్లో అవుతూ శక్తి మండలం ఉంటుంది. ఈ శక్తి మండలంలో ఎనర్జీ సెంటర్స్గా చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ అన్నిటికీ కూడా మన యొక్క శారీరకమైన ఆరోగ్యమే కాకుండా మనిషి యొక్క పర్సనాలిటీ, మనిషి యొక్క మానసికమైన లక్షణాలు కూడా ఈ చక్రాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఇవి బ్యాలెన్స్ అవుతూ ఉన్నాయో అతనిలో ఉండే ఆ సైకలాజికల్గా ఉండే సమస్యలు, ఇంబ్యాలెన్సెస్, అసమానతలు కూడా కరెక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఎనర్జీ ఫీల్డ్ తీసుకున్నప్పుడు మనము షట్ చక్రాల గురించి మాట్లాడుకున్నా కూడాను ముందుగా సహస్రార చక్రం మాట్లాడుకుంటాం. సహస్రార చక్రం అంటే మనిషి హోల్ బీయింగ్, తను ఒక మనిషిగా తన జీవితాన్ని సక్సెస్ఫుల్గా బ్యాలన్స్డ్గా నడపడానికి కావాల్సిన శక్తి అది ప్రాపర్గా ఉన్నప్పుడు జరుగుతుంది. అలాగే మనం బ్యాక్ మూలాధార చక్రం అంటే మన వెన్నుపూస చివరన ఒక టెయిల్ బోన్ అని ఉంటుంది, దానికి ఆనుకుని ఎనర్జీ సెంటర్ ఉంటుంది. ఈ ఎనర్జీ అంతా తీసి దానికి పంపిస్తూ ఉంటుంది. ఈ చక్రాస్ తిరుగుతూ బయట ఉన్న శక్తిని అంతటిని తీసుకుని దానికి పంపిస్తాయి. అక్కడ తయారైన చెడు శక్తి బయటికి పంపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ బేసిక్ చక్ర మూలాధార చక్రం సరిగ్గా లేదనుకోండి, అది ప్రాపర్గా ఫంక్షన్ చేయడం లేదు, అక్కడ ఉన్న చెడు శక్తి బయటికి పంపడం లేదు, అప్పుడు అక్కడ బ్లాక్ అయ్యి ఎనర్జీ బ్లాక్ అవ్వడం వల్ల, కంజెస్ట్ అవ్వడం వల్ల, ఎక్కువగా అక్కడ కూడి ఉండడం వల్ల బయట నుంచి మంచి శక్తి ఆ లోపలికి రానప్పుడు ఆ చక్ర ఢీలా పడిపోతుంది. ఎప్పుడైతే శక్తి లోపలికి వస్తుందో ఆ చుట్టుపక్కల ఆర్గాన్స్కి శక్తి సరిగ్గా లేనప్పుడు ఆ ఏరియాలో వాళ్ళకి జనరల్గా ఓవరాల్ బాడీకి మన ఈ రక్త ప్రసరణ వ్యవస్థ, తర్వాత అదే మన స్కెలిటల్ సిస్టమ్ అంటే ఎముకలకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా, కండరాలకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే అతని బేసిక్ చక్ర కూడా సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. అలాగే ఆ బేసిక్ చక్రకి ఇప్పుడు సైకలాజికల్గా మనం మాట్లాడుకుంటే ఆ వ్యక్తులు, బేసిక్ చక్ర సరిగ్గా పనిచేయని వ్యక్తులు అంటే సరిగ్గా లోపలికి ఎనర్జీ వెళ్ళి సరిగ్గా లోపల చెడు శక్తి బయటికి రాకుండా ఉంటే కానీ అప్పుడేం జరుగుతుంది, వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటారు, లేవబుద్ధి కాదు. చాలామంది అంటారు అస్సలు లేవనే లేవరండి అని, ఏ పని చేయాలన్నా పోస్ట్పోన్ చేస్తారు, ఆలోచిస్తుంటారు, ప్రోకాస్టినేషన్ అంటారు. ఇంకా చెప్తే సూయిసైడల్ టెండెన్సీ, కొంతమంది సరిగ్గా లేనప్పుడు జీవించాలన్న కోరిక ఉండదు. ఓకే, అంటే జీవించడం అనే అది ఆ ఇచ్చ ఉండదు అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాటకే నిరాశకులోనే వాళ్ళు సూయిసైడ్ కూడా వెళ్ళచ్చు. అంటే ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలు చక్రాలకు సంబంధించి ఉన్నాయి. ఎప్పుడైతే శక్తిపాత యోగంలో ఏం జరుగుతుంది, చక్రాలు, కోశాలు అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఎనర్జీ లెవెల్లో బ్యాలెన్స్ అవ్వగానే అక్కడున్న బ్లాక్ పోయినప్పుడు ఆ మానసికమైన ఆ వ్యక్తి బద్ధకుంటే బద్ధకం తగ్గుతుంది. అలాగే ఆ వ్యక్తి యాక్టివ్గా ఉంటాడు, అంటే ఏ పని చేయాలో దాన్ని కరెక్ట్గా ఆలోచించుకుని చేయగలుగుతాడు. అలాగే మనం సెక్స్ చక్ర అనేది ఏంటంటే మన జెనిటల్ ఏరియాకి ఎదురుగా ఉంటుంది అన్నమాట. ఆ సెక్స్ చక్ర సరిగ్గా ఉంటే కానీ వాడికి క్రియేటివిటీ, మామూలుగా సెక్స్ చక్ర బాగా ఉంటేనే కదా పిల్లలు పుడతారు, అది లోయర్ క్రియేటివిటీ, ఫిజికల్గా కనిపించే క్రియేటివిటీ. కానీ వాడు ఒక గొప్ప ఆర్టిస్ట్ కావాలన్నా, ఒక మంచి డ్యాన్స్ ఏది కావాలన్నా, అంటే కొత్తది క్రియేట్ చేయాలి అంటే ఈ చక్ర ప్రాపర్గా ఉండాలి. అది సరిగ్గా లేదనుకోండి ఈ సెక్షువల్ పెర్వర్షన్స్ ఉంటాయి, అది బ్లాక్ అయినప్పుడు అన్నమాట. అంటే చూడండి, అంటే ఎనర్జీ అనేది బ్లాక్ అయినప్పుడు అది మన యొక్క మనస్తత్వం మీద దాని యొక్క ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. మనం ఆ చక్రాన్ని ప్రాపర్గా చేసినప్పుడు ఆ వ్యక్తిలో నెమ్మది నెమ్మదిగా లక్షణాలు పోతాయి. అంటే అదొక అర్జీ అన్నమాట, అది కావాలి కావాలని అలాంటి కోరిక పోతుంది ఆ వ్యక్తిలో. అంటే అవసరం లేదు ఇది. ఏదైతే మనిషికి
బ్యాలెన్స్డ్గా ఉండడానికి అవసరం అది వస్తుంది. అలాగే నావల్ చక్ర వచ్చేటప్పటికి డైజెస్టివ్ సిస్టమ్ అది సరిగ్గా అరగడము, మనిషి తన అస్తిత్వం, నేను ఈ భూమి మీద నేను ఈ పనికి ఉన్నాను అనే ఒక అస్తిత్వం మనిషిలో పెరుగుతుంది అన్నమాట. అలాగే ఇంకా ముందుకు వెళ్తే దాంట్లో డైజెస్టివ్ కాక దాన్ని అది చుట్టుపక్కల ఉన్న అన్ని ఆర్గాన్స్ మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి సోలార్ ప్లెక్సెస్ అంటాము. ఈ సోలార్ ప్లెక్సెస్ ఎలా ఉంటుంది, అది ఇమోషనల్ చక్ర. మన యొక్క ఇమోషన్స్ అన్నీ దాని మీద ఉంటాయి. ఎప్పుడో ఉండే కష్టము, ఎప్పుడో ఉండే బాధ, ఇవన్నీ సోలార్ ప్లెక్సెస్లో ఒక బ్లాక్గా ఉంటాయి. ఈ బ్లాక్గా ఉన్నప్పుడు ఏంటి, మనం ఎప్పుడైతే దీన్ని క్లీన్ చేసామో అది చాలా చక్కగా ఈ అన్నెసరీ ఇమోషన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే సరిగ్గా లేనప్పుడు మనకు డయాబెటీస్ అని, ప్యాంక్రియాస్ సరిగ్గా పంచి ఇక్కడ ఉన్న ఏరియాకి ఏమున్నాయి అవి. అలాగే మా సైకలాజికల్గా వస్తే ఎమోషనల్, ఇది సరిగ్గా ఎమోషనల్గా బాధతోటి అండర్స్టాండింగ్ లేకపోవడం, ఎదుటి వ్యక్తిని జడ్జ్ చేయడం, ఆ వీడు ఎలా చేస్తున్నాడు, వీడు ఎలాంటి వాడే అని మనం చేస్తామన్నమాట. అలాగే ఇక్కడ హార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి, అనాహత చక్రంకి వచ్చేటప్పటికి ప్రేమ, ఈ ప్రపంచానికి సంబంధించిన ప్రేమ, స్నేహంగా ఉండడము, స్నేహధర్మం ఇవన్నీ. లేకపోతే వాడికి ఎవడన్నా కన్సిడరేషన్ ఉండదు, ఎవడన్నా ప్రేమ ఉండదు, నేను నా జీవితం అంతే, ఎందుకు లేదు అని మనందరం బుర్ర బాదుకుంటుంటాం. తల్లిదండ్రులు బుర్ర బాదుకుంటుంటారు, ఫ్యామిలీ మెంబర్సు, ఎందుకు ఈ చక్ర బ్లాక్ ఉంది. ఇది జనరల్గా ఆపరేషన్స్ జరిగినప్పుడు, ఏదైనా పెద్ద పెద్ద దెబ్బలు తగిలినప్పుడు కూడా ఎనర్జీ ఫీల్డ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఓకే, మన శక్తిపాత యోగ చేసినప్పుడు ఆ ఎనర్జీ అన్నిటిలో కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళిపోయే ఎనర్జీ మనం ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి విశుద్ధ చక్రం, అది మన ఎక్స్ప్రెషన్, మనం మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఇది వస్తాయన్నమాట. అలాగే మనం ఆజ్ఞాచక్ర గురించి వచ్చేటప్పటికి, ఆజ్ఞాచక్ర మన యొక్క ఈ నాడి వ్యవస్థకి కానీ మొత్తం అన్ని ఆర్గాన్స్, చక్రస్ అన్నీ ప్రాపర్గా పనిచేయడానికి అది ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది, ఆజ్ఞ ఇస్తూ ఉంటుంది, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నమాట. అంటే మన ఫిజికల్ బాడీ ఎంతో, ఈ ఎనర్జీ ఫీల్డ్ అంతకన్నా ఒక స్టెప్ ఎక్కువే, ఇంకా సూక్ష్మంగా ఉండి మన మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ శక్తిపాత యోగంలో మనం ఏంటి, చాలా దివ్యమైన ఎనర్జీ, ఎంతో ఎనర్జీ మన లోపలికి వస్తుంటుంది. ఈ ఎనర్జీ మన లోపల తీసుకుని మన మైండ్ తోటే బాడీలో మనం తిప్పుకుంటాము. దీనికి మనం అంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నట్టు గుర్తు, కళ్యాణ సాధన అనేది ఒక ప్రేయర్ ఉంది. అంటే ఆ శక్తిపాతం దానికి ఇచ్చారు, మన ఒక మంత్రాలకు ఎలాగైతే కొంత ఎనర్జీ ఉంటుందో ఆ దానికి శక్తి ఉంటేనే ఆ ఎనర్జీ మన మీద పనిచేస్తుంది. అది అది శక్తిపాత యోగంలో ఎనర్జీ ఇవ్వడం వల్ల ఆ కళ్యాణ సాధన చేస్తే మనం ఏ కోరికున్నా, ఏ సమస్యలో ఉన్నా కళ్యాణ సాధన మన ఇష్టదైవాన్ని తలుచుకుని చేస్తూ ఉన్నా కూడా, ఒకవేళ వాడికి దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇష్టదైవం కాకుండా తనకి ఇష్టమైన వాళ్ళు, గౌరవించే వాళ్ళని తలుచుకుని ఆ ప్రేయర్ చేసినప్పుడు ఎంతో శక్తి మన ఎనర్జీ ఫీల్డ్లో కలెక్ట్ అవుతుంది. ఈ కలెక్ట్ అయిన ఎనర్జీని మన మైండ్తోటి కలెక్ట్ చేసి భ్రూమధ్యంలో పెట్టి ఇక్కడ నుంచి కుడికాలి బటన్ వేలికి మైండ్తోటి అక్కడ పంపించి శరీరంలో ప్రతి అణువులో కూడా తిరుగుతున్నట్టుగా ఆ కాళ్ళల్లో, పాదాల్లో, యాంకిల్స్లో, ఇంకా వస్తే మోకాళ్ళలో ఇలా బాడీలో తిప్పుకుంటూ, మనకు స్టమక్ పెయిన్ ఉందనుకోండి ఆ స్టమక్లో మైండ్ కళ్ళు మూసుకుని ఎక్కువసేపు తిప్పుతాం, హార్ట్ ఉంటే హార్ట్లో తిప్పుతాం, ఈ విధంగా శరీరంలో తిప్పుకోవచ్చు. లేదు మనకి ఏదైనా బిజినెస్ ఇంప్రూవ్ కావాలి, ఈ ఎనర్జీని అంతా తిప్పుకొని ఇక్కడ నుంచి ఆ బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి ఎనర్జీని పంపించి అక్కడ తిప్పుతాం మైండ్తోటే. ఓకే, అంటే మనం ఎక్కడ కూర్చున్నా సరే ఎనర్జీని మనం పంపించగలుగుతాము. ఎనర్జీ ఫాలోస్ థాట్. అందుకనే మనము ఎప్పుడు కూడాను నెగిటివ్గా ఎవరి గురించి ఆలోచించకూడదు. ఆలోచించినప్పుడు ఆ థాట్తో పాటు ఆ నెగిటివిటీ వెళ్ళి ఆ వ్యక్తికి ఇబ్బంది కలగజేస్తుంది. ఇటు వచ్చి మన యొక్క శక్తి అంత లేకపోబట్టి మనం ఎంత నెగిటివ్గా ఆలోచించినా అంత నెగిటివ్ నిజంగా కాదు. ఓకే, అందుకే కదా కొంతమందికి వాక్సుద్ది అంటారు, వీడు అనగానే నోటితో అనగానే అయిపోతుందిరా అంటే. ఎందుకంటే ఆ వర్డ్తో పాటు శక్తి ప్రవాహం వెళ్ళి అది ఏదైతే అన్నాడో దానికి సంబంధించిందిగా మేనిఫెస్ట్ అవుతుంది. అవి మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఇవన్నీ వింటే మామూలుగా ఏవేవో ఉన్నాయిలే, నిజమా కాదా, నమ్మాలా వద్దా, ఇలా ఉంటాయి. కానీ ఎనర్జీ మనకు తెలుసు కాబట్టి మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మనకు ఈ రిజల్ట్స్ తెలుస్తాయి. శక్తిపాత యోగాలో ఏ పద్ధతులు ఎక్కువగా యూజ్ చేస్తారు మీరు మానసిక సమస్యలు క్యూర్ చేయడానికి? మనం శక్తిపాతంలో ముందు వాళ్ళు ఎవరైనా సరే ట్రైనింగ్కి రావాలి. ఎందుకంటే మనం అక్కడ పర్సన్కి ఎదురుగా ఉండి శక్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సిద్ధ సైన్స్ ప్రక్రియలో కళ్ళలో చూస్తూ మనం శక్తి ఇస్తాము. అది ఆయన ఏంటంటే
ఆ మెయిన్ ఆ గురువు అందరికీ రీచ్ కావాలంటే అందరూ తన దగ్గరికి రావడం కష్టం కాబట్టి ఇలా ట్రైన్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకుని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏమేమి చేయాలో ట్రైనింగ్ అయి చేసుకుంటూ ఉండొచ్చు. ఆ శక్తి పాదంలో మనం ఎనర్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి టచ్ థెరపీ ఎలా చేయాలో నేర్పిస్తాం. ఇప్పుడు సపోజ్ మానసికంగా ఉంది, చెడు ఆలోచనలు వస్తున్నాయి, వాళ్ళు ఆ శక్తిని తీసుకుని తల దగ్గర చేసుకోవచ్చు. లేదంటే భయం ఉంది, యాంగ్జైటీ ఉంది, ఫియర్ ఉంది, ముఖ్యంగా పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, టీనేజర్స్లో వాళ్ళు చాలా హార్మోనల్ చేంజ్ వచ్చి వాళ్ళు ఎవరి మాట వినరు, చాలా గొడవగా ఉంటుంది, పేరెంట్స్కు ఏం చెప్పాలో తెలియదు భయం, వాడికి ఏదైనా చెప్తే వాడు ఏం చేసుకుంటాడో అని భయం, ఇలాంటి రకరకాలైన సమస్యలతో పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. మనము పేరెంట్ నేర్చుకున్నా కూడా పిల్లవాడికి చేయొచ్చు. పిల్లలకి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చేయకపోవచ్చు, నేర్చుకోకపోవచ్చు, కానీ మనకు కన్సర్న్ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసినప్పుడు అది వాళ్ళు చక్కగా బ్యాలెన్స్ అవుతారనేది మనం నేర్చుకుని చేయొచ్చు. అలాగే మన దగ్గర పిఐపి ఫోటోగ్రఫీ అని ఉంది, ఆరా ఫోటో తీస్తామన్నమాట. మనిషి యొక్క ఎనర్జీ ఫీల్డ్ అది ఎలా వస్తుంది, ఏ రంగుల్లో ఉంది, ఎక్కడెక్కడ ఎనర్జీ బ్లాక్స్గా ఉంది, దానివల్ల వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండి ఉండవచ్చు లేకపోతే రావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ ఎనర్జీ ఫీల్డ్ని ఫోటో తీసినప్పుడు, పిఐపి ఫోటో తీసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ చూడండి ఈ ఏరియాలో నెగిటివ్ ఎనర్జీ ఇలా కనిపిస్తుంది అని బాగా ఉండే ఫోటోలు కూడా చూపిస్తాం. ఇదిగోండి ఈ వ్యక్తులకి ఇలా ఉంది, మీకు ఇలా ఉంది, కాబట్టి ఈ ఏరియాలో మనం చేసుకోవాలి అని ఈ శక్తిపాతంలో వాళ్ళు చేసుకున్నప్పుడు ఆ ఏరియా క్లియర్ అవుతుంది. ఓ 10 రోజులు 20 రోజులు 40 రోజులు చేసుకున్నాక మళ్ళీ ఫోటో తీస్తే ఆ ఏరియా బాగా వాళ్ళకి ఫోటోలో వస్తుంది. వాళ్ళకి నొప్పి ఉంటే నొప్పి తగ్గింది అనుకోండి, నొప్పి తగ్గుతుంది, ఆరోలో కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి మనము వాడికి సైంటిఫిక్గా వాడికి అర్థమయ్యేలా చూపించడానికి వీలవుతుంది. అంటే ఒక మనిషి జీవితంలో తనకు తెలియకుండానే ఈ యొక్క ఎనర్జీస్, ఈ యొక్క చక్రాస్, వీటి యొక్క ప్రభావం ఎప్పుడు ఉంది, కానీ మనకు తెలియకపోవడం వలన దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం తెలుసుకుని దాన్ని ఎలా యూజ్ చేసుకుని మనం ఇంకా బాగా జీవించడానికి వీలవుతుంది అనేది నేర్చుకుందాం. అంటే చాలా వరకు ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ నేను చూసాను అనుకుని, మ్యూజిక్ థెరపీ అని కానీ చాలా థెరపీస్లో మోస్ట్లీ రిలేటెడ్ టు చక్రాస్తోనే చేస్తున్నారు. అంటే మిగతా మెడిసిన్స్ క్యూర్ అయ్యేదానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఇది హ్యూమన్ బీయింగ్లో టోటల్గా లోపల నుంచి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక తలనొప్పి వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ వేస్తే తలనొప్పి తగ్గుతుంది, కానీ ఈ యొక్క ట్యాబ్లెట్ ఒక దేని యొక్క మూల కారణం ఏదో మూల కారణం ఇంకో చోట బయటకు వస్తుంది. నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చి నీకు మందు వేస్తే అది వెళ్ళి హార్ట్ మీద వర్క్ చేయొచ్చు. అంటే ఏదైతే ఎనర్జీ ఫీల్డ్లో ఉండేది ఇక్కడ కాకపోతే ఇప్పుడు ఒక ఇంట్లో ఎలక పెట్టాము, ఎలక తిరుగుతుంది, దాన్ని ఇక్కడ కొడితే అది అటు కలుగులోకి వెళ్తుంది, అటు క్లోజ్ చేస్తే ఇటు కలుగులోకి వెళ్తుంది. అదేవిధంగా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఎటో ఒక చోట నుంచి మన మీద ప్రభావం చూపిస్తుంది. ఇందులో ఏంటి, ఆ సిస్టమ్ని ఓవరాల్గా బాగు చేసి తనకు తానుగా బాగు చేసుకుని శరీరం నార్మల్గా న్యాచురల్గా నార్మల్గా ఎలా ఉండాలో ఆ స్టేజ్కి తీసుకెళ్లడం ద్వారా మనకు రోగం తగ్గుతుంది. ఇదివరకు ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్కి దేనికి అంతగా ప్రాచుర్యం లేదంటే అసలు ఎవరికి ఈ థెరపీస్ ఉన్న విషయం కూడా తెలియదు, శక్తిపాత యోగా కానీ చాలా వరకు. కానీ ఇప్పుడు మాత్రం వీటికి చాలామంది వీటిని అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటారు? అంటే రీజన్ ఏంటి అంటే, మనిషి మామూలుగా బ్రతుకుతున్నాడు అంటే తన యొక్క శక్తి వలన, తనలో వచ్చే ఆహారం వలన, తన లోపలించి తీసుకునే గాలి వలన, ఈ శక్తి వలన తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. దీంట్లో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మాత్రం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక క్రేజ్ గాను, ప్రతిదానికి డిపెండెన్స్ అనేది మనలో పెరిగింది కొంతకాలంగా. ఆ పెరిగిన తర్వాత మళ్ళీ దాంట్లో ఇదే ఎండ్ కాదు, ఒక అలోపతి మాత్రమే మొదలు చివర కాదు, ఎందుకంటే ఎన్నో జబ్బులు తగ్గడం లేదు, ఎన్నో జబ్బులు కంటిన్యూ అవుతున్నాయి, ఎన్నో జబ్బులు రియాక్షన్స్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఏంటిది అని ఎంతోమంది డాక్టర్స్లోనే వాళ్ళకి అభిప్రాయం కలుగుతుంది. ఓకే, ఇప్పుడు మొన్న ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఒక ఆయన వచ్చారు, ఆయన అమెరికాలో చాలా కాలము, ఇప్పటికీ కూడా ఆయనకి పెద్ద హాస్పిటల్ అది ఉంది. ఆయన వచ్చి నాకు ఈ ఆల్టర్నేట్ థెరపీస్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, వాటిలో ఎంతో రిజల్ట్స్ వస్తున్నాయి, వీటిని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం అని ఆయన ఈ జేఎన్టీలో ఒక స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఆయన స్టార్ట్ చేసి అందులో ఆల్టర్నేట్ థెరపీస్ అన్నీ పెడుతున్నారు. అలాగే చాలా చోట్ల అంటే కొన్ని మన చేతిలో లేనివి, అంటే ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే అన్నీ సక్సెస్ కావడం లేదంటే అర్థం ఏంటి? మరి అదే మంది ఇస్తున్నారు, అదే డాక్టర్ గారు, అదే హస్తవాసి అన్నీ ఉన్నా సరే ఈ వ్యక్తిలో సరిగ్గా తనకు తాను హీల్ చేసుకునే శక్తి లేనప్పుడు
తట్టుకునే శక్తి లేనప్పుడు ఒక వ్యక్తి సక్సెస్ అవుతుంది, ఒక చోట కావడం లేదు. ఆపరేషన్ సక్సెస్ అంటారు, కానీ 2-3 రోజులు పోయిన తర్వాత వాడికి ఏదైనా జరగచ్చు. దీనికి దానికి సంబంధం మనం పెట్టడం లేదు. ఒక ఆపరేషన్ తర్వాత, ఒక 2-3 నెలల తర్వాత ఆ వ్యక్తిలో ఇంకోటి వస్తే దానికి సంబంధం మనం చూపించడం లేదు. అదే ఆల్టర్నేట్ థెరపీ అయితే నమ్మకం లేదు అంటూనే దాంట్లో ఇంకో ఏదో నెగిటివ్ చూడడానికి మనం ఆలోచిస్తాం. అంటే దానికి ఎక్కువ ప్రచారం లేదు, దాని మీద డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు లేరు, దాని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు లేరు. కానీ మనందరం చూస్తే మనం బ్రతకడమే ఆల్టర్నేట్ థెరపీ. ఎలా బ్రతుకుతున్నాం? మనిషి పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు డాక్టర్ గారు మన గాలి పిలిపి తీసి వెంటిలేటర్ పెడుతున్నారా? ఆహారము తింటే ఏదైనా మెకానిజంతో డైజెస్ట్ చేస్తున్నారా? హార్ట్ను పంప్ చేస్తున్నారా? చేయడం లేదు కదా. అన్నీ మనం బ్రతుకుతున్నాము, అదే ఆల్టర్నేట్ థెరపీ. దీన్ని ఇంకొంచెం బాగా చేసుకోవడం అనేది ఆల్టర్నేట్ థెరపీస్ చెప్తే. సరే, కాలు దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయిపోయింది, వెంటనే చేయాలి, ఏదో కొట్టాలి, కొయ్యాలి అంటే అప్పుడు అలోపతి చేసుకోవచ్చు. కానీ ఈ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ని మనం చేసుకోవడం అనేది, అది రకరకాల పద్ధతుల్లో ఎంతో రీసెర్చ్తో చేశారు. మన దగ్గర యోగ పద్ధతుల్లో ఋషులు కానీ ఆయుర్వేదం కానీ ఇవన్నీ ఎంతో ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ని వాళ్ళు రికార్డ్ చేశారు. ఇవాళ వచ్చి మా పద్ధతిలో మీరు చేయండి అంటే మీ పద్ధతి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అని మీరు ఎలా అనుకుంటున్నారు? ఏదో డబుల్ బ్లైండ్ మెథడ్ అంటారు, ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు, ఇలా రకరకాలైనవన్నీ మేము చేస్తున్నాం, మీరు కూడా అలా చేసి చూపించాలంటారు. ఓకే. కానీ మొన్ననే ఎవరో ఒక డాక్టర్ గారు వచ్చారు. వాళ్ళు అంటారు ఏదో ఆయుర్వేద గురించి బాగుందని. మళ్ళీ ఆయుర్వేదలో సైడ్ ఎఫెక్ట్స్ అట్ కదండి, ఏవో లడ్డు మెటల్స్ ఉంటాయి కదా అంటే, ఆయుర్వేదలో ఏముంటాయి లేదో అది పక్కన, కానీ దాని మీద ప్రచారం, నెగిటివ్ ప్రచారం చేయడానికి డబ్బు ఉంది. కానీ అదే ఇప్పుడు అలోపతి మందుల్లో మీరు పైన రాస్తున్నారు కదండి, ఈ ఇక్కడ ఉంది, దీంట్లో ఇది చేశారనుకో మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ ఇవ్వచ్చు, లేకపోతే మీకు హార్ట్కి ప్రాబ్లం రావచ్చు, సర్క్యులేషన్ ప్రాబ్లం రావచ్చు అని అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇంత ఇంత లిస్ట్ ఉంటుంది ప్రతి మందుకి కింద. మరి సైడ్ ఎఫెక్ట్ అనేది దానికి ఉంది దీనికి లేదు అనడానికి లేదు కదా. ఈ సైడ్ ఎఫెక్ట్తో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అంతే కదా. అవును, అది మన ఆల్టర్నేట్ థెరపీ అనేది మనం నిజంగా న్యాచురల్గా నార్మల్గా మనిషి తన జీవితాన్ని తాను ఆరోగ్యంగా బ్రతకడానికి పనికొచ్చే ఆల్టర్నేట్ థెరపీస్. ఈ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకునేవి ఆల్టర్నేట్ థెరపీస్. అదే శక్తిపాత యోగా అని ఇప్పుడు మీరు చాలా ఇయర్స్ నుంచి ఇంట్లో ఉన్నారు కదా, మీ దగ్గరికి వచ్చిన నార్మల్గా మిమ్మల్ని కన్సల్ట్ అయిన వాళ్ళు ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఈ మధ్య కాలంలోనే నేను లాస్ట్ టైం యుఎస్కి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ ఒక ఆమె చాలా సమస్యల్లో ఉంది. అంటే అది ఫిజికల్ కాదు, ఫిజికల్వి తర్వాత చెప్తాను. ఎంత సమస్య అంటే తను యుఎస్లో భర్తను వదిలి పిల్లల్ని తీసుకుని వచ్చేసే పనిలో ఉంది. అంటే తనకు అలాంటి సమస్యలు జీవితంలో మొదలయ్యాయి. చెప్పినప్పుడు ఈ ఎనర్జీ ఫీల్డ్ను క్లియర్ చేసుకోవాలని చెప్పి ఆమె కొన్ని పద్ధతులు మనం చెప్పి, తర్వాత వాళ్ళ మదర్ ఇక్కడ ఉంటే ఆమె కొంత చేయడం ద్వారా కొన్ని హయ్యర్ ఎనర్జీస్ని క్లియర్ చేసి, కార్మిక్ ఎఫెక్ట్స్ని క్లియర్ చేసి, అవన్నీ చేసేటప్పటికీ వితిన్ 1 మంత్లో ఆమె జీవితంలో చేంజ్ వచ్చేసింది. అంటే అసలు ఊహించలేనంత చేంజ్ అన్నమాట. అలాగే అంతకుముందు ఒకసారి ఒక ఫ్యామిలీ ఉండేది, ఆ ఫ్యామిలీలో పెద్ద కొడుకు, అతను ఓపియం అంటారు కదా నల్లమందు, దానికి అడిక్షన్కి వెళ్ళిపోయి వ్యాపారం చేసేవాడు, ఇద్దరు ఆడపిల్లలు, వైఫ్, ఇంక వీళ్ళు ఎవరిని చూడకుండా వ్యాపారం మానేసి అందులో వెళ్ళిపోయాడు ఆ అడిక్షన్లో. వాళ్ళ మదరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెయ్యండి అంటే, అతను రమ్మంటే రావడం లేదు, నేర్చుకోవడం లేదంటే, వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నేర్చుకోరు. ఓకే, వాళ్ళు నేర్చుకుంటారని మనం అనుకోకూడదు కూడా. మీరు చేసి వాళ్ళకి ఈ డిస్టెంట్ హీలింగ్లో చేసి వాళ్ళ యొక్క ఎనర్జీ ఇంప్రూవ్ అయినప్పుడు కొంతకాలంలో వాళ్ళు చేంజ్ వచ్చి వస్తారు అని చెప్తే ఆమె చేశారు. చేశాక ఒక 3-4 మంత్స్ తర్వాత అతను వచ్చాడు క్లాస్కి. అసలు వచ్చినప్పుడు మీరు ఇలా పెట్టి చెయ్యండి అంటే ఆ చెయ్యి కూడా అతనికి ఉండడం లేదు, ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్ అన్నమాట. ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్ తోటి చేతులు వణికిపోతున్నాయి. అలాంటి వ్యక్తి వితిన్ 1 ఇయర్ లోపల మొత్తం ఆ హ్యాబిట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి 2 అమ్మాయిలకి పెళ్లి చేయగలిగాడు. అంటే హెల్త్ అండ్ లైఫ్ సిచ్యుయేషన్, అంటే జీవితంలో ఒక మార్పును తెచ్చుకోవడానికి ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఒక ఇది. అలాగే ఇంకొక కేసు మనం తీసుకుంటే, ఆమె వచ్చేటప్పటికి ఇలా కూర్చుంటే మొత్తం లోపల ఎముకలు, వెన్నెముక పూసల ఎముకలు అన్నీ గలగలలాడుతున్నట్టు ఆమెకి సౌండ్ వస్తుంది.
దేనికి దానికి విడివిడిగా ఉన్నట్టు సౌండ్ అన్నమాట. అసలు విపరీతమైన పెయిన్, బ్యాక్ పెయిన్ అదంతా ఎంతోమంది డాక్టర్లకు దగ్గర తిరిగి ఇంకా ఏమీ చేయలేని సిచ్యుయేషన్లో ఆవిడ వచ్చింది. వచ్చినప్పటి నుంచి నాకు అసలు తగ్గుతుందంటారా అంటే అంత నమ్మకం లేదు. యా మ్యామ్, ఇంతమంది చూసిన తర్వాత నాకు ఎలా తగ్గుతుంది? ఇక్కడేమి వీళ్ళేమి డాక్టర్లు కాదు, మనకి పేరుకు డాక్టర్ ఉన్నా సరే అది పిహెచ్డి డాక్టరేటే కదా, మనం అలోపతి డాక్టర్లు కాదు, ఏది కాదు. ఎలా తగ్గుతుందంటే మీరు ఇలా ఇలా చేయండి, మీరు చేస్తే మీకు ఇలా తగ్గుతుంది అంటే ఆమె పట్టుదలగా చేశాక ఒక 6 మంత్స్కి ఆమెను ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. ఆమె వచ్చి అసలు ఏముందండి తగ్గిపోతుందండి ఎవరికైనా ఆవిడ సలహా చెప్పడం అన్నమాట. అంటే ద ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఒక సైకలాజికల్గా వాళ్ళు చేంజ్ వస్తుంది, వాళ్ళ ఇంటర్నల్ చేంజ్, వాళ్ళ యొక్క హెల్త్లో చేంజ్. అంటే మానసికమైన లోపల మనకు ఫియర్స్ చాలా ఉంటాయి, మనకు తెలియకుండానే ఎన్నో ఫియర్స్, తెలియని ఫియర్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి? ఎనర్జీ బ్లాక్స్. ఇంక ఎప్పుడెప్పుడు పూర్వజన్మల దగ్గర నుంచి అన్నీ ఉండొచ్చు, ఏది అని మనకు తెలియదు. కానీ వాటన్నిటిని కూడా మనం క్లియర్ చేయడం అనేది శక్తిపాత యోగంలో క్లియర్ అవుతుంది. మిగిలిన వాటిలో ఆ మామూలు ఎనర్జీ అంతవరకు లోపల వరకు పెనట్రేట్ కాదు. ఎంత పవర్ ఉంటుందంటారు శక్తిపాత యోగా ఉంటుంది. ఎటువంటి మానసిక వ్యాధి అయినా ఈ శక్తిపాత యోగా ట్రైనింగ్ తీసుకుని సమయం అంటే ఇప్పుడు చాలా అసలు వాళ్ళు బాగా పిచ్చి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి వచ్చి ఏదో రాగానే తలమి చేపెట్టుకొని తగ్గిపోదు. ఎనర్జీ వెళ్ళాలి, అది క్లియర్ కావాలి, మళ్ళీ సరిపోదు, మళ్ళీ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ చేయాలి. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే, ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక లైన్లోకి వస్తారు. మామూలు మనకున్నవన్నీ మనమే చేసుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా కొంత సమయాన్ని వేచేస్తే తప్పకుండా తన యొక్క మానసికమైన వ్యధల్ని ఇబ్బందుల్ని తగ్గించుకుని జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. నీ మీద నీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అవన్నీ ఏంటి? చక్రాలు బ్యాలెన్స్ అవుతున్న కొలది ఆ యొక్క పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ చక్ర యొక్క ఏదైతే మంచి లక్షణం ఉందో ఆ లక్షణం మనలో బయటకు వస్తూ ఉంటుంది. అదే చక్ర బాగాలేనప్పుడు దాని నెగిటివ్ లక్షణంలో మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ధైర్యం పాజిటివ్ లక్షణం అయితే ఆ చక్ర బ్లాక్ ఉన్నప్పుడు వాడు పిరికివాడిగా ఉంటాడు. ఓకే, అంటే దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ట్రైనింగ్ తీస్తే మనం చేసుకోవచ్చు. అది వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్ ఈ శక్తిపాత యోగా ద్వారా. కానీ మన సమయం మనం పెట్టుకోవాలి, మన కోసం పెట్టుకోవాలి. మన మానసిక సమస్య నయమవుతుంది అన్నప్పుడు దానికి ఎన్ని డేస్ అయినా ఎవరైనా సమయం కేటాయిస్తారు. చూసే వ్యూవర్స్కి శక్తిపాత యోగా గురించి చాలా విషయాలు చెప్పారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో మానసిక సమస్యలకి దివ్యశక్తిపాత యోగాలో ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయో, వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.